నేను వస్తే ఏమిటవుతుంది? ఇక్కడ నాకు పెద్ద దండేస్తావు, నేనే విష్ణు అంటావు, అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది. ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి, పెసరట్టు ఉప్మా ఎవరు పెడతారు? ఇక్కడ శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి, ఆవిడే ఉంటుంది. దేవుడికి ఏం పెట్టకూడదు, నైవేద్యం అని ఎంత పెడుతుందమ్మా, చచ్చిపోతాం. నాలుగు పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని నేను. దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి అని చెప్పి మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి. మేము మనుషులమే, మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి, కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం, అంతే తేడా. దేవుడు అయిపోతే ఏమైపోతుంది? ఏముండవు ఇక్కడ. దేవుడికి అదెందుకు, ఇది ఎందుకంటే ఏముండవు ఇక్కడ. లేకపోతే అలాగా ఈ పిచ్చి వదులుకోవాలి. విశ్వమంతా విశ్వరూపమే. అర్జునుడు విశ్వమంతటిని కలిపి కృష్ణుడిలో చూడలేదు. శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాలా, అంతవరకు వేరువేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం చేశాడు.